हेलो फ्रेंड्स, वेलकम बैक टू कुकिंग विद ईश अमेरिका वंटलू। सूपर स्पेशल स्वीट्स ललो पेनील स्वीट ओकटी। इदी सूपर स्पेशल एंदुकंटे दानी रुचि वल्ल चाला फ्लेकी गा उंडी, चाला लाइट गा उंडी, एंतो रुचिगा उंटुंदी। अयिते ई स्वीट नी चेसुकोवडानिकी चाला मंदी भयपड़तारु, एंदुकंटे अदी पोरलु पोरलुगा विडिपोकुंडा मामूलु पूरी लागा पोंगुतुंदन्न भयंतो चाला मंदी चेयडं मानेस्तारु। మరి అలా భయపడక్కర్ లేకుండా ఈ టేస్టీ అనే స్వీట్ని ఈజీగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్లో మైదా పిండి తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా మరియు 1/2 కప్పు కరిగించిన నెయ్యి పోసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. బేకింగ్ సోడా మరియు నెయ్యి మొత్తం పిండికి అద్దుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు, బాగా మెత్తగా ఉండకూడదు. చపాతి పిండిలో ఉంటే సరిపోతుంది. నీళ్లు మొత్తం ఒకేసారి పోయకండి, కొద్ది కొద్దిగా పోస్తూ చూసుకుంటూ కలుపుకోండి. అలా అయితే కనుక మీకు లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఇంకెక్కువ పడితే కనుక మనం చూసుకొని నీళ్లు పోసుకోవచ్చు. పిండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు నానిద్దాం. ఇప్పుడు నానిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని పేనిల్లాగా నొక్కుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక పెద్ద చపాతి చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు 2 విధాలు చూపిస్తానండి పేనీలు ఎలా చుట్టుకోవాలన్నది. ఇది ఫస్ట్ టైప్. దీనికి ఏంటంటే పెద్ద చపాతీలా చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి. పల్చగా ఎందుకు చేసుకోవాలి అంటే కనుక మీకు మందంగా ఉంటే మీకు పేని క్రిస్ప్ ఉండదు, మెత్తపడిపోతుంది. అందుకని ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, నేను నా చపాతీలోంచి మీకు కింద బండ కనబడుతుంది. ఇప్పుడు దీని మీద రాసుకోవడానికి మనకి కరిగించిన నెయ్యి కావాలి, అలాగే బియ్యపిండి కావాలి. ఇప్పుడు ఈ బియ్యపిండిను ఈ నెయ్యి ఎలాగంటే 1:1 రేషియోలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం చపాతి మీద అంతా కూడా రాయాలి. చాలా జనరస్గా రాయాలండి. ఎంత బాగా రాస్తే అంతలాగా మీకు పొరలు బాగా విప్పుకుంటాయి. ఈ మధ్యలో ఉన్నది మనము ఆయిల్లో వేసినప్పుడు విడిపోయి మీకు పొరలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ చపాతీని మనం మొత్తం సన్నని స్ట్రిప్స్ లాగా కత్తితో కానీ లేదంటే ఒక కట్టర్తో కానీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని మనము విడివిడిగా టైట్గా రోల్ చేసుకోవాలన్నమాట. ఇది టైట్గా రోల్ చేసుకున్నందువల్ల పేని విడిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటుందన్నమాట. మనము పేని ఎంత పెద్దది కావాలనుకుంటే అంత సైజులో మనం రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఒక్కొక్క స్ట్రిప్ మీకు చిన్నదిగా ఉందనుకుంటే కనుక 2 స్ట్రిప్పులు కలిపి రోల్ చేసుకోవచ్చు. ఇది నేను పెద్ద పూరి చేశాను కాబట్టి నాకు ఒక స్ట్రిప్ చేస్తే నాకు ఒక మీడియం సైజు పేని వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని స్ట్రిప్స్ రోల్స్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ఇదే విధంగా మనము అన్ని స్ట్రిప్స్ని రోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ట్రెడిషనల్ పద్ధతి, మా అమ్మ ఇలాగే చేసేదన్నమాట. అయితే అమ్మకున్నంత ఓపిక పనితీరు నాకు లేదు, అందుకని నేను ఒక సులువైన పద్ధతిని కనుక్కున్నాను. దీంట్లో ఏంటంటే మనం కలుపుకొని పెట్టుకున్న పిండిని మొత్తం అంతా కూడా సమానమైన ముద్దలుగా భాగించి పెట్టుకోవాలి. ఇంకా ఆ ముద్దలన్నీ కూడా ఒకే సైజు చపాతీలాగా నొక్కుకోవాలి. ఈ చపాతీలు చేసి అంటుకోకుండా జాగ్రత్తగా మట్టు పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా మడత పెట్టి పక్కన పెడుతున్నానో మీరు కూడా అలాగే చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చపాతీలన్నీ రెడీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ముందు ఒక చపాతీ తీసి ఓపెన్ చేసి దాంట్లో నెయ్యి బియ్యపిండి పేస్ట్ రాయాలి. ఇప్పుడు ఇంకొక చపాతీ దీని మీద వేసాం కదా, దీని మీద కూడా ఆ బియ్యపిండి నెయ్యి పేస్ట్ మొత్తం అంతా రాయాలి. 2 చపాతీలకి ఇప్పుడు పేస్ట్ రాసేసాం కదా. ఇప్పుడు ఈ 2 చపాతీలని కలిపి టైట్గా రోల్ చేయాలి. మధ్యలో మీకు లూజ్ ఉండనివ్వకూడదు, లూజ్ ఉంటే కనుక మీకు పేని విడిపోతుంది. సో ఇలాగా మీరు టైట్గా రోల్ చేసి మళ్ళీ చిన్న ముక్కల కింద 1/2 ఇంచ్ స్ట్రిప్స్ కింద కట్ చేసుకోవాలి. ఈ రోల్స్ ముద్దలన్నీ కూడా ఆరిపోకుండా మూత పెట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి. తర్వాత వీటిని మనము పేనీల కింద నొక్కుకోవాలి. నేను ఎలా నొక్కుతున్నానో ఒకసారి మీరు గమనించండి. పూరీలాగా చపాతీలాగా 2 వైపులా నొక్కట్లేదు, నేను ఒకే వైపు నొక్కుతున్నాను. అది మీరు తప్పకుండా గమనించాలి. ఇలా ఒకవైపే నొక్కడం వల్ల మీకు పొరలు కలిసిపోకుండా విడివిడిగా ఉంటాయన్నమాట. మీరు నూనెలో వేయగానే కూడా మీకు పొరలు ఇలా ఎంత బాగా అంటే అంత బాగా విడిపోతాయి. మీరు నూనెలో ఫ్రై చేసినప్పుడు చూస్తారు కదా. పేనీలన్నీ నొక్కుకున్నాం కదా, ఇవన్నీ ఆరిపోకుండా ఉండడానికి ఒక మూత కింద వేసి పెడదాము. ఈ పేనీల మీద చల్లడానికి మనము షుగర్ పౌడర్ చేసి పెట్టుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. ఇంకా ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి కిందని టెస్ట్ చేయడానికి చిన్న ముక్క ముందేసి చూస్తే కనుక అది ఎంబటే పైకి తేలితే మీకు రెడీగా ఉందన్నట్టు లెక్క. ఇప్పుడు ఇందులో మనము పేనీలు ఒకటొకటిగా వేసుకుందాము. పేనీ వేయగానే పైకి రాగానే మీరు ఒకసారి మీ గరిటతోటి కొద్దిగా నొక్కితే కనుక మీకు పొరలన్నీ ఎంబటే విడిపోతాయి.
దీన్ని పేనీల్ని మనం రెండు వైపులా తిప్పుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్నాము. పేనీ క్రిస్పీగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు, అందుకనే కొద్దిగా టైం తీసుకుంటుంది అని అనుకోకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే కనుక మెత్తగా ఉంటాయి. చూడండి పొరలన్నీ విడిపోయి ఎంత బాగా వచ్చిందో పేనీ. ఇప్పుడు ఈ పేనీలు వేడిగా ఉన్నప్పుడే వీటి మీద షుగర్ పౌడర్ చల్లాలి. షుగర్ పౌడర్ మీ రుచికి అనుసారంగా వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ షుగర్ పౌడర్ చల్లుకోవచ్చు, తక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు తక్కువ పౌడర్ వేసుకోవచ్చు. చాలా లైట్గా క్రిస్పీగా టేస్టీగా ఉండే పేనీలు ఎంత ఈజీగా చేసుకున్నాం చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.